జై బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో ఇదే ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ వ్యాపారులందరూ కూడా నీపై పోరాటం చేస్తూ ఊరూరా నీపై వ్యతిరేకత చేస్తూ సకల జనులుగా కదిలి వచ్చి నీ ప్రభుత్వాన్ని సంజయ్ అన్న ముందుండి కూలగొట్టే రోజులు దగ్గరికి వచ్చాయి 2023 లో పతనం సంజయ్ అన్న ద్వారానే నీ పతనం మొదలైతది ఇప్పటి నుంచి మొదలైంది రేపు 2023 లో పతనమైతది ఈ రోజు జైలుకి ఎట్లా పంపినవో నీ అవినీతిపైన అక్రమాలపైన నీ కుటుంబం నీ మంత్రులందరిని కూడా జైలు పంపేట కార్యక్రమాలు సంజయ్ అన్న ముందు చేయగలుగుతాడని నేను ఆశిస్తూ సంజయ్ అన్నను అరెస్ట్ చేసినందుకు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేయడం ఏదైతే 317 జీవోల ఉపాధ్యాయులు మరి ఉద్యోగులందరూ కూడా బాధపడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా వివిధ సంఘాల నాయకులు కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్రజా ప్రతినిధిగా సంజయన దగ్గరికి వచ్చి మా గురించి పోరాటం చేయాలని కోరుకుంటే శాంతియుతంగా ఏదైతే కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో శాంతియుతంగా దీక్ష చేపడితే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ నియంత నిజాం పాలన పోలీసులతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా అరెస్టులు చేయడానికి వచ్చి గ్యాస్ కట్టర్లతో అక్కడ ఉన్నటువంటి ఊతలను కట్ చేసి తలుపులను పగలగొట్టి ఏదైతే టియర్ గ్యాస్ ప్రయోగించి సంజయనను అరెస్ట్ చేయడం అదేవిధంగా ఈ రోజు అక్రమంగా లీడిపోని కేసులన్నీ కూడా కేసీఆర్ కనసాగల్లో ఏదైతే కేటీఆర్ కనసాగల్లో ఈ రోజు పోలీసు వ్యవస్థ అంతా నడిచి అక్రమంగా మా కార్యకర్తల నాయకులపైన సంజయనపైన కేసు పెట్టి జైలు పంపడం జరిగింది ఏదైతే కేసీఆర్ ఖబర్దార్ ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగులతో పెండౌన్ చేసిన దాంతో తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణతో నువ్వు కుర్చీలో కూర్చున్నావో అదే కరీంనగర్ జిల్లా నుండి బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో ఇదే ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ వ్యాపారులందరూ కూడా నీపై పోరాటం చేస్తూ ఊరూరా నీపై వ్యతిరేకత చేస్తూ సకల జనులుగా కదిలి వచ్చి నీ ప్రభుత్వాన్ని సంజయ్ అన్న ముందుండి కూలగొట్టే రోజు